ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరికి చెందిన మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, ఎల్బీనగర్కు చెందిన రాజ్ కుమార్, న్యూ బ్రోయిగూడకు చెందిన ప్రవీణ్ కుమార్, ప్రభు చిన్న దొరైలు గత కొద్ది కాలంగా గ్రూప్ 2 జూనియర్ అసిస్టెంట్ అటెండర్ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేశారు. నిరుద్యోగులను నమ్మించేందుకు సెక్రటరియేట్కు తీసుకువెళ్లి సంబంధిత శాఖల వారితో పరిచయాలు ఉన్నట్లు నటిస్తూ నిరుద్యోగులను నమ్మించారు. ఇలా 21 మంది వద్ద నుండి సుమారు 100,000 రూపాయలు వసూలు చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్ తెలిపారు. తుకారాం గేట్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై పలువురు ఫిర్యాదులు చేశారని వివరించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులో తీసుకుని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీరి వద్ద నుండి 430,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికొంతమంది బాధితులు ఉన్నట్లుగా తెలిసిందన్నారు. బాధితులు ఎవరైనా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని పోలీసులు సూచించారు. ఏం చేస్తున్నారంటే లూర్ చేసి ఈ సెక్రటరీకి తీసుకెళ్లి సెక్రటరీ లో పాస్లు ఇప్పించి ఆఫీస్ దాకా తీసుకుపోయి వీళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళు పైన మాట్లాడొచ్చినట్టు చేయడం, తర్వాత పిఎస్సీ కాడికి సర్వీస్ కమిషన్ కాడికి తీసుకొని పోవడం, ఎక్కడైతే వీళ్ళు జాబ్ ఇస్తామని చెప్పి ఇప్పిస్తామని చెప్పి అంటారో ఆ యూనిట్ దగ్గరికి వీళ్ళని తీసుకుపోయేసరికి ఈ యొక్క నిరుద్యోగులకు కూడా నమ్మకం ఏర్పడిపోయింది. అరే ఇక్కడ దాకా వచ్చింది కదా, సెక్రటరీ లోపలి తీసుకుపోయారు, జాబ్ ఖచ్చితంగా మాకు వస్తుండొచ్చు అని అనుమానంతో నమ్మి మోసపోయి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు తుకారాంపేట పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఒప్పచెప్పి అక్కడి నుంచి రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇక ముందు ఇట్లాంటి సంఘటన గురించి ఎవరన్నా వచ్చినట్టయితే జాబ్స్ ఇప్పిస్తామని లేకపోతే వేరే విధంగా లూర్ చేసినట్టయితే పోలీసుని అప్రోచ్ కావచ్చు, మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ను అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిటీలో ఇటువంటి గ్యాంగ్స్ లేకుండా చేయాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క వేలో మేము ప్రయాణిస్తూ మా కమిషనర్ గారి ఆదర్శాలకు అనుగుణంగా పనిచేసి ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా ఇటువంటి ఒక గ్యాంగ్స్ అన్నిటిని కూడా హైదరాబాద్ జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తామని చెప్పి 2 lakh rupees, తర్వాత కొంతమంది సింగర్ అండ్ కాలేజ్ లో జాబ్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. దరిదాపు ఈ యొక్క 15K వీళ్ళు ఇటువంటి ఈ చీటింగ్ చేయడం జరిగింది. ఇంతవరకు మేము ఒక 21 మెంబర్స్ విక్టిమ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ మొత్తంలో 21 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ మొత్తం ఇచ్చిన అతను ఏంటంటే ఇతను హ్యూజ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఏ సంజీవ్ కుమార్ అని చెప్పి ఒక్కతనే, అతను లంగరౌజ్లో ఉంటాడు. అతను దగ్గర దగ్గర ఒక 7-8 మందికి అతని కుటుంబంలో ఉన్నటువంటి అతని వైఫ్, మదరు, తర్వాత తమ్ముడు, ఇంకా వేరే బ్రదర్స్, రిలేటివ్స్ అందరితో కలిపి ఇన్స్మించి ఒక 13 lakh rupees అతను ఒక్కడే ఇవ్వడం జరిగింది. దాని మీద మనకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అంతా ప్రొసీడ్ అవుతాం అటువంటి ఏమైనా ఉంటే ఇక్కడ ప్రిజన్ బాలేదండి, ఇంప్రిజన్మెంట్ కాలేదు. నలుగురితో పాటు ఇంకెంత మంది ఉన్నారు? ఇట్ ఇస్ ఓన్లీ బ్యాచ్ ఆఫ్ 4. సో యూ హావ్ మెన్షన్ సమ్ ఆఫ్ నేమ్స్ స్టార్టింగ్ రాజ్ కుమార్ అండ్ సంథింగ్. దిస్ ఇస్ రాజ్ కుమార్ ఇస్ ద మెయిన్ పర్సన్. నూసమ్ రాజ్ కుమార్ ఇస్ ద మెయిన్ పర్సన్ అండ్ అనదర్ వన్ ఇస్ మహమ్మద్ యూసుఫ్ షరీఫ్. థర్డ్ వన్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఫస్ట్ టైం ఫేక్ గవర్నమెంట్ జాబ్ ప్రాజెక్ట్ నాబిడ్ ఫోర్ జాబ్స్ ఆర్డర్స్ మెయిన్లీ పెట్టి రాజశేఖర్. వాట్ అవుట్